మై బర్త్డే సో అందుకని చెప్పేసి ఎవరు వచ్చిన బయటికి ఎక్కువసేపు లాస్ట్ లాస్ట్ జరిగింది వరకు వచ్చిన బావా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో ఏంటి స్పెషల్ అని చెప్పేసి చూస్తున్నారు కదా సో టుడే ఇస్ మై బర్త్డే సో అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నా కూడా అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఎక్కడికి వెళ్ళనికి లేదు సో ఇంట్లోనే మేము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇంట్లో ఉన్నా కూడా బర్త్డే లుక్ రావాలి కదా అని చెప్పేసి ఈ చిన్న మేకప్ లుక్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఇది సో ఇంకెవరు లేవలేదు సో అందరు పడుకున్నారు సో నేను పూజ చేద్దామని చెప్పేసి లేసాను అండ్ వీడియో ఎంటి వరకు చూడండి సో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కామెంట్లో రాసేయండి అండ్ ఇంట్లో ఉండండి సేఫ్గా ఉండండి ఏమైనా అత్యవసర పనులు ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళండి ఎందుకంటే బయట చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ సో మనందరం సేఫ్గా ఉందాము అండ్ అంతే సో వీడియో చూసేయండి ఎండి వరకు ఈసారి నేను బర్త్డే రోజు మార్నింగ్ కట్టుకుంది అండ్ ఈసారి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను 1200 or 1300 అలా పడింది సో ఇది పూజ చేసేటప్పుడు కట్టుకున్నాను అనమాట బాగుంది కదా పూజ స్టార్ట్ చేశాను నేను ఎర్లీ మార్నింగ్ 7:30 అలా పూజ చేసుకున్నాను అనమాట ఇదే నా పూజ గది అండ్ నైట్ కేక్ కటింగ్ చేసుకొని పడుకునేసరికి లేట్ అయిపోయింది ఈ వీడియోస్ నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దీనికి పార్ట్ 1 కూడా పెట్టాను నేను సో ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో ఆల్సో మీకు ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమైపోతుంది అండ్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు సో ఈ ఇలాంటి టైంలో టెంపుల్కి వెళ్ళాలని కూడా అనుకోలేదు సో చాలా మటుకు టెంపుల్స్ క్లోజ్ కూడా ఉన్నాయి దగ్గరలో ఉన్న టెంపుల్స్ కూడా వెళ్ళలేదు అసలు ఇంట్లోనే మనశాంతి పూజ చేసుకున్నాను సో చాలా అయితే నేను కిచెన్ రూమ్లో ఫుడ్ అంతా బౌల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను సో నేను అందరూ ముందు రోజే నేను నైట్ ఎర్లీ మార్నింగ్ కోసం బోండా బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడైతే 7:30 అయిపోయింది ఆ టైం అలాగా సో మా వాళ్ళు ఇంకెవ్వరూ లేవలేదు అందరు లేచి బ్రష్ చేస్తున్నారు అనమాట వాళ్ళందరూ చూసి షాక్ ఎప్పుడు లేసావు ఎప్పుడు పూజ చేసుకున్నావు ఎప్పుడు ఇంకా ప్రిపేర్ చేస్తున్నావు అని చెప్పి యాక్చువల్గా నేనే లేట్గా లేసేది ఇంట్లో కొంచెం ఎర్లీగా అసలు లేవను 7:00 వరకు అలా లేస్తారనమాట బట్ ఆ రోజు ఏంటంటే ముందు రోజు అంతా కేక్ కట్టింగ్ అయిపోయింది కదా సో మొత్తం ఇల్లంతా మెస్సీగా ఉండే అదంతా ఎప్పుడు లేవాలి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుండే నేను పడుకునేటప్పుడు సో అందుకని చెప్పేసి ఎర్లీగా లేచి ఫస్ట్ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను ఆ తర్వాత హ్యాపీగా మనశ్శాంతిగా అనిపించింది అనమాట సో అంతలోపు వాళ్ళు కూడా లేచారు అండ్ నేనైతే ఇక్కడ బోండా చేయడానికి ప్రిపేర్ చేసుకున్నాను అండ్ అంతకన్నా ముందు నన్ను హోమ్ టూర్ అడిగారు మన ఛానల్ చూస్తున్న వాళ్ళే సో ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తాను బట్ ఇప్పుడే చేయకపోవడానికి కారణం ఏంటంటే అంటే సో ఇల్లంతా ఇంకా కరెక్ట్ సెట్ అవ్వలేదన్నమాట ఇంకా అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ రాలేదు సోఫాలు లైక్ బెడ్స్ అలాంటివి ఇంకా ఏం తీసుకోలేదు అండ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా సో ఉన్న వాటిలోనే అలా సర్దేసుకొని పెట్టుకున్నాము ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో బయటకు ఎక్కడికి వెళ్ళనికలేదు సో అందుకని చెప్పేసి ఇంకా అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత హోమ్ టూర్ చేస్తే లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను బట్ ఖచ్చితంగా నేను హోమ్ టూర్ చేస్తాను అండ్ నా ఛానల్ని చూసి అడిగినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడైతే నేను బోండా ప్రిపేర్ చేయడానికి ఆయిల్ హీట్ చేసుకున్నాను సో ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అని చెప్పేసి అది సపరేట్గా వీడియో తీస్తాను నేను ఆ డే ఫుల్ బిజీగా ఉండి మొత్తం డీటెయిల్గా చూపించలేకపోయాను వీడియో అలా వీడియో తీస్తానన్నమాట అండ్ ఇక్కడైతే బోండాస్ వేసుకున్నాను నేను నార్మల్గా ఎంత కేజీ పిండి నానబెట్టాను అనమాట సో కేజీ వేసాను సో ఫుల్ చాలా బాగా వచ్చాయి ఆ రోజు అండ్ ఫుల్ హ్యాపీ అందరం ఫుల్గా తినేసాము ఫస్ట్ ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత సో లంచ్కి ఎంత టైం అయినా వెయిట్ చేస్తారు సో అందుకని నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో అండ్ ఇక్కడైతే ఇక్కడ తినడానికి కూర్చున్నాము సో ఫస్ట్ ఇప్పుడే కదా స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ తీయడము సో అందరూ ప్రతిదీ వీడియో తీస్తుంటే అందరికీ ఉంటుందో ఉండదు ఈ ప్రాబ్లం నాకు తెలియదు కానీ నాకైతే అవుతుంది ఇది కూడా వీడియో తీయాలా అక్క ఇది కూడా వీడియో తీయాలా అక్క అని చెప్పేసి ఇంకా అదే అనమాట అక్కడ తింటూ జరుగుతుంటే సో అందుకని నేను అవుతున్నాను ప్రతి ఒక్కటి వీడియో తీసి చూపిస్తేనే కదరా తెలిసేది అని చెప్పేసి వాళ్ళేమో ఈ వీడియో కూడా తీయాలా అని చెప్పేసి నవ్విస్తున్నారు అనమాట సో చూద్దాం ట్రై చేద్దాం మనం సక్సెస్ అయ్యే వరకు అవుతాము మనం చేసే పనులన్నీ చూపెట్టాలి కదా అని
అలా కాసేపు కబుర్లతో మాటలతో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. సో ఈ ప్రాబ్లం ఎంతమంది యూట్యూబర్స్కుందో నాకు తెలియదు, కానీ నేనైతే ఫేస్ చేస్తున్నాను. చెయ్యొద్దు అనరు, బట్ ప్రతిదీ చూపించాలా అక్క, ఇంత కష్టమా అక్క అని అంటారు. చూపించాలి కదా అని చెప్పేసి నేను సింపుల్గా ఆన్సర్ చెప్తాను అంతే అనమాట. సో ఇదైతే ఆఫ్టర్నూన్ 1 or 2 o'clock అనుకుంటా. హైదరాబాద్లో వర్షం పడింది ఆ రోజు, సో అదే షూట్ చేస్తున్నాను. చాలా వర్షం పడింది అండ్ బాగా వర్షం పడింది అనమాట. ఇంట్లో పవర్ కట్ కూడా అయిపోయింది. సో ఇంట్లో పవర్ కట్ అయితే హాల్లో కూర్చొని మా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నేను చూపిస్తాను మీ అందరికీ. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అబ్బా పవర్ వచ్చింది. కాసేపు వాళ్ళ కబుర్లు చెప్తూ ఆడుతూ అండ్ ఆ తర్వాత లంచ్ అయితే వేసాము. లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఆ తర్వాత 7 అట్లా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి నైట్ 8 or 8:30 టైమింగ్ అనుకుంటా. నేను వేసుకున్న డ్రెస్ బర్త్డే డ్రెస్ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అయితే చాలా మెంబర్స్ అడిగారు. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అదైతే ఆన్లైన్లో తీసుకున్నది. సో నాకు ప్రైస్ ఎంత పడింది అండ్ ఎవరి దగ్గర తీసుకున్నాను అంతా కూడా నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అండ్ చాలా బాగా ఫిట్ చేసి ఇస్తున్నారనమాట. హోమ్ డెలివరీ డెలివరీ కూడా చేస్తారు వాళ్ళు. ఎక్కడికైనా కూడా కొరియర్ సర్వీస్ ఉందన్నమాట. సో చాలా బాగుంది క్లాత్ అండ్ మెటీరియల్ స్టిచ్చింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇక్కడైతే సో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ నేను ఫాస్ట్ పవర్లో పెట్టాను అనమాట వీడియో, చాలా లెంతీగా ఉందని చెప్పేసి. అండ్ నా పక్కన ఉంది మా సిస్టర్ అనమాట. అండ్ ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది. సో వీళ్ళంతా పెద్ద నాన్నలు, పెద్దమ్మలు, తమ్ముళ్ళు, సిస్టర్స్ అనమాట. ఇక్కడైతే అందరు ఫొటోస్ తీస్తున్నారు క్యామ్లర్ మొబైల్స్లో, ఎక్కడ ఎవరిని చూడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. సో అలా అయిపోయింది. అండ్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇలా సెలబ్రేట్ చేసుకుంటానని కూడా అనుకోలేదు. కేక్ కటింగ్ నైట్ రోజు తమ్ముళ్ళు అండ్ సిస్టర్స్ వచ్చారు, బట్ వీళ్ళు పెద్దమ్మలు పెద్దనాళ్ళు కూడా వస్తారని చెప్పేసి అనుకోలేదు అనమాట. వాళ్ళు రావడం కూడా సడన్ ప్లాను, బట్ సడన్గా వచ్చినా కూడా చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా జరిగింది సార్ ఈ బర్త్డే. అండ్ నా బర్త్డే కేక్ వచ్చేసి కూడా నా డ్రెస్కి మ్యాచ్ అయిపోయింది. అదైతే అసలు అనుకోకుండా అనమాట. సో కేక్ తీసుకొచ్చేంతవరకు కూడా మాకు ఆ కలర్ ఉంటుందని తెలియదు. అండ్ ఎల్లో ఎల్లో మ్యాచ్ అయిపోయింది. అది బాగా పడింది ఫోటోలో, సో మ్యాచింగ్ కలరు. అండ్ ఇలా అయితే ఓవరాల్గా బర్త్డే జరిగింది. సో అలా కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఆ రోజు ఫుల్ హ్యాపీ అన్నమాట. అండ్ బర్త్డేకి వేసుకున్న డ్రెస్తో ఫొటోస్ తీయకుండా ఎవరు ఉండరు అనుకుంటున్నా తెలిసి. సో నేను మా సిస్టర్ కూడా అలాగే చేసామన్నమాట. చాలా స్టిల్స్ పెట్టి చాలా ఫొటోస్ తీస్తాను, చాలా ఫొటోస్ తీసుకున్నాము. సో అవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నేను. అండ్ మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుండా ఉంటే ప్లీజ్ గో అండ్ ఫాలో. మా తిరుపతి తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది ఇన్స్టా ఐడి కూడా, సో ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు, సో తనకి ఈ వీడియోలో అవ్వడం అసలు ఇష్టం ఉండదు అనమాట. వద్దొద్దు నన్ను ఏకం అని చెప్పేసి అంటున్నాడు. బట్ ఎవరైతే వద్దంటారో వాళ్ళనే చూపించడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, చాలా సరదా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఎక్స్పెషల్లీ నేను కాదు అసలు వీడియో తీసింది ఎవరో తెలీదు, బట్ వాళ్ళనే తీస్తున్నాను అనమాట. అక్క ఎడిట్ చేసే అక్క నన్ను తీయకక్క అని చెప్పి ఎడిట్ చేసేటప్పుడు కూడా, బట్ నో ఛాన్స్, కావాలని మరీ పెట్టానమాట నేను అది. అండ్ ఇక్కడైతే వర్ణిక కూడా వాళ్ళ అమ్మమ్మలతో అండ్ పిల్లలైతే కేక్ చూస్తే కేక్ అక్కడ ఫొటోస్ దిగేంతవరకు కూడా ఆగట్లేదు అనమాట. కట్ చేసి ఇవ్వు అనేలాగా ఉన్నారు. సో ఫాస్ట్గా కానీ చేసి కేక్ ఇచ్చేసాము. బట్ ఈ టైంలో ఇవ్వాలంటే చాలా భయము, ఎందుకంటే ఏ చిన్న స్వీట్ తిన్నా కూడా కాఫ్ వస్తే, దగ్గులు వేస్తే ఇంకా భయం అనమాట ఈ కోవిడ్ వల్ల. సో ఏ ఐటెం తినాలన్నా కూడా అంత భయం వేస్తుంది. సో అలా అయితే కంటిన్యూ అయిపోయింది అనమాట బర్త్డే. సో కేక్ నోట్లో పెట్టడము అండ్ ఆ తర్వాత తూడ్చుకోవడము, కొన్ని స్టిల్స్ ఇవ్వడము అండ్ లిటరల్గా వర్ణికకి నోట్లో కేక్ పెట్టిన తర్వాత తూడ్చుకుంటే లిప్స్టిక్ పోతుందని చెప్పేసి అనడము, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మా ఇంట్లో అయితే అలాగే ఉంటుందన్నమాట సందడి సందడిగా. ఇంకా వర్ణికతో ఎక్కువ, సో మా ఇంట్లో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు అనంటే మా పాపనే. సో తనుంటేనే సందడి ఉంటుందన్నమాట ఇంట్లో. సో తనతోనే ఫుల్ ఎంతోమంది ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా అట్లా. సో మా ఇంట్లో మా వర్ణిక బేబీ అనమాట. అండ్ ఇలా అయితే ప్రతి
ప్రతి ఒక్కరం ఫోటో దిగేసాము. ఇంకా ఫినిష్ అయిపోయింది బర్త్డే, ఇంకా అయిపోయింది అని చెప్పేసి అనుకునే టైంకి సర్ప్రైజ్గా కేక్ పట్టుకొని వచ్చారు మా సిస్టర్ వాళ్ళు. సో నువ్వు కాదురా, నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.